మామిడికాయ పీసులతో చారు ఎలా చేసుకోవాలో చూద్దామని చెప్పాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఇప్పుడు చారు ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నెలో మామిడికాయ పీసులు మొత్తం మునిగేలాగా వాటర్ పోసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నెను పెట్టి మామిడికాయ పీసుల్ని ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మామిడికాయ పీసులకున్న గుజ్జును నేను వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మామిడికాయ పీచులను పక్కకు పెట్టి మీరు డైరెక్ట్ గా చార్జ్ చేసుకోవచ్చు లేదా అదే వాటర్ ని వడగట్టి చార్జ్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నెను పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న 2 ఎండు మిరపకాయలను 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలను కరివేపాకు చిటికెడు పసుపు వేసి మనం ముందే తీసి పెట్టుకున్న మామిడికాయ వాటర్ ని పోపులో పోసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర మెంతుల పొడిని అలాగే కొంచెం ధనియాల పొడిని వేసి బాగా మరగనివ్వాలి ఇలా స్టవ్ సిమ్ లో పెట్టుకొని చారును మొత్తం ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే చివర్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇందులో మనం జీలకర్ర మెంతుల పొడిని వేయడం వల్ల చారు చాలా బాగుంటుంది ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చారు రెడీ అయిపోయింది కదా రైస్ లోకి అయితే సూపర్ గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।